पिंचर पंचायत मुसलमान रुद्ते दसरा पड़ी मन मंदरा बोटे दाचपे ड्रेस मुसलमान पोदन तेज पनचे वे अरब मीदे पक् कि दुकाने का वासन रावटे लोकल को मुसलमान मुसलमान अड़ता मुसलाना मुसलाना अड़ता मुसलमान के मनमर मीद मनमरा प्रेम इट चुता मुसलमान कोपमी इधर दाचपे पैसल तरपी दम्मल दम्मल रुते अच्छे रूप वाल मन वे रेल की आयु मगर पंचायती को बीडील इंटर मेदक जिले बीडील को पिंजन मे अत पिंजन नीचे रादे आ पक् रूम अरुण मीदान अट्ठे मुसलदा की पैसल नाकूद रेल नाको अंत आये रेल की अतुदी को चूड़े मुसल पैसल मुसलवाड़ एन पैसले मत रेल बेल्ट षापे नागरिक सारे रेल अच्छे अच्छे सारे चूचीरुटे रोज की अतः इधर पिंजन की इंत कथ दाखान हरीश्रावने कांग्रेस रूल मे रुपा कांग्रेस बडजेट याबे वेल को बडजेट रुर लक्षल को मेरी ऐदंत मेरी मैं रूल ऐल मे पदंत मेलदेश रूपये कांग्रेस रिचा रेल रेप मे मत ऐल दाखी पंचायती पद पैस अग्पेटी इप्ड अग्पेट एन पैसावा रूपये मैं इनको तेलुगुदेश डेबाई मरी धरल अंदर मुसलमान मुसलमान की पटना कंडक्टर ऊर्जे मुसलमान पिचर कटी बट केसीआर असेंसीआर सिरसीआर सिद्धिपेट हरीश रास्कर रावे एम चुनाव प्रति गिंज मेमेल प्रति गिंज मेमेल नापते मोलकते मुक्की वारी मेरे पंचायती अड़े अड़ता असल पंचायती प्रति गिंज मेरी नरेंद्र मोदी गारी प्रभुत्म पंद अरवे रूपये क्विंटल की नरेंद्र मोदी गारूर ईकेपी सेंटर मकलपी पे कमीशन इतमान पटकोटे एन रोजल कमीशन पैसा राक मूड बस रे जिगोड जिंदोपी सेंटर बटे कमीशन इतर महिला संघाल की एक्ड़ो पैसा ढीक नरेंद्र मोदी गारे पैसा ईकेपी सेंटर पैसा अरे जोर संचल वाई जोर संचल बाली अटर बालगारी ढीली के नरेंद्र मोदी गारे इतर जोर संचि मारी डबूल मारी सुचिता मारी मोसटा की चमार पैसा नरेंद्र मोदी गारे इतर क्विंटल को मूड वूपाय दी ईकेपी अखा चल की मोसने अमल की जोर संचि की डबूरा सूरी की रईस मिल की आखिर की रईस मिलर की कमीशन ढीली नरेंद्र मोदी गार क्विंटल को मूड रूपये पंद अरवे रूपये मिनीम सपोर्टिंग प्रेस मूड वूपाय वर्ल्ड बिह्य नी दलारी पैसा मैं वर्ल्ड बिह्यमेंटे कड़क केसीआर लोली नोटकोचिंद नूकूर बीजेपी अने मनि असल पीयूष गोयल गटने चलने सर कथ चपे आते नल्बर टीआरएस लगे बीजेपी आने पीयूष गोयल मंत्री आड़ना ईदूर कल माला वीडियो टीवी पेपर कैमरा
బయటికి వచ్చిరి నలుగురు బయటికి వచ్చి నలుగురు ఏమంటారు ఆయన హిందీలో మాట్లాడిండు వీళ్ళకి తెలుగు వచ్చిందో హిందీ వచ్చిందో నాకు తెలియదు బయటికి వచ్చి నూకలు తినమన్నాడు నూకలు తినమన్నాడు నిన్న కూడా మాట్లాడుతున్నాడు అలా లోపల ఏం జరిగింది అంటే చిన్నప్పుడు చిన్నయేశ్వరి పంచతంత్రం అని ఒక కథ చెప్పిండు మా తెలుగు సార్ ఓ బాబరాయన పొద్దున్నే లేచి మంచిగా చెరుపుకొని స్నానం చేసి మణి కట్టుకొని ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోదామనుకొని ఊరికి వచ్చిన కదా నేను వచ్చేదాకా ఇంటి ముంగట మేక ఒకటి చచ్చిపోతుంది దీన్ని నాతో పాటు కూడా కొంచెదామని మేక కట్టుకొని బాబరాయన పక్కూరికి పెళ్లి చేస్తుంది కానీ బయలుదేరిండట ఊరు దాటేటప్పుడే అనుకున్నారు నలుగురు కేసీఆర్ లెక్క ఓ కేసీఆర్ ఓ కేటీఆర్ ఓ హరీష్ రావు ఓ సంతోష్ రావు నలుగురు కలిసి అనుకున్నారంట ఈ మేఘను ఎట్లన్నా ఈ బాబరాయన దగ్గరికి వెళ్ళి కొట్టేయాలి పొత్తుకి ఫామ్ హౌస్ లో దావా చేసుకోవాలనుకున్నారు బాబరాయన ఊర్లోకి వెళ్ళి మొదలైన కశీర్ దాటిండు ఊరవతలకు వచ్చేసరికి ఒకటి ఎదురుంగి వచ్చిండు వంగి వంగి దండాలు పెట్టిండు కేసీఆర్ సార్ లెక్క సార్ ఢిల్లీకి వస్తే చూసిరా నడుముల దాకా వంగి వంగి పెడతాడు దండాలు మొదటి వచ్చి చెప్పిండట పంతులు అంత బాగున్నారు పొద్దున్నే స్నానం చేసినట్టున్నావు మడి కట్టుకున్నావు మంచిగా నామాలు కూడా పెట్టుకున్నావు పోకుండా పోకుండా ఎమ్మడికి నల్ల కుక్కను పెట్టకపోతున్నావు అని పంతులు అన్నాడంట పంతులకు డౌట్ వచ్చింది ఎన్ని నాకు కళ్ళు కనబడతలేవా వీనికి కనబడతలేవా నేను మేకను కొంచెమంటే వీడేంది కుక్క అంటుండే అనుకున్నాడు నేను వీడెక్కడ చదువుకోలేదు అవరగాడు ఉన్నాడు ఏదో ఫోన్ తీరుకొని పంతులు ముందుకోయడు ఊరు దాటి జరా ముందుకోయడు ఇంకా ఊరు పోయేటప్పుడు తవల పోతా ఉన్నారు ఊరు దాటి హాఫ్ కిలోమీటర్ కాగానే మళ్ళీ రెండోడు వచ్చిండు కేటీఆర్ వచ్చిండు ఆయన వచ్చి చెప్పిండట పంతులు పంతులు అని వంగి వంగి దండాలు పెడుతూ పంతులు ఏంది నల్ల కుక్కను కొంచెమవుతున్నావు పొద్దున పొద్దున్నే ఏం సంగతి అన్నాడంట పంతులు మళ్ళీ చూసి వీడి కూడా అవరగాడు ఉన్నాడని కొంచెం ముందుకు పోయాడు అవతలకి ఎర్రంతా పోగానే మిగతా కూడా బస్ స్టాండ్ కాడిపోగానే ఇంకోటి వచ్చిండు హరీష్ రావు అంటాడు ఇవన్నీ ఎట్లా నటిస్తాడో మీకు తెలుసు కదా బాబర్ మించిన నటుడు బాబమ్మని మించిన నటుడు భవిష్యత్తులో ఎప్పుడైనా నటనకు అవార్డు ఇవ్వాలి రాజకీయాలు అంటే హరీష్ రావు గారికి ఇవ్వాలి అవార్డు అంత గొప్పగా నటిస్తాడు ఆయన ఎదురుకి వచ్చిండు బాబాలను గిట్ట గిట్ట నమస్తే అంటే తండ్రి కొడుకులు గిట్ట గిట్ట పెడితే అల్లుడు వచ్చిన వచ్చినా కాళ్ళ మీద పడ్డాడంట పందులు పందులు అనుకున్నాడమ్మా వీడు వీరభక్తుడు ఉన్నాడు నాకు వీడేం చెప్తాడో ఇందామనుకున్నాడంట వాడు కూడా కాలు మొక్కి లేచి చెప్పిండట పంతులు అంత మంచిదే ఎక్కి నల్ల కుక్కలు ఎందుకు వచ్చి పోతున్నావు అన్నాడు అప్పటిదాకా పంతులు మనసు ఖరాబ్ అవ్వలేదు ఎప్పుడైతే వీడు శాస్త్రంగా వాడి నమస్తే పెట్టి చెప్పిండో పంతులు కూడా జర డౌట్ వచ్చిందట ఏంది నాకేమన్నా కన్నసరికి కనబడతలేవా ఇది కుక్క కదా మేకనా కుక్కనా అని డౌట్ వచ్చిందట ఊరు దాటగానే అసలు వాడు వచ్చిండు నేను ఇందాక చెప్పిన కదా గోళీ లేచుతాడు అసలు బట్టబాజు వచ్చిండు గోళీ లేస్తాను ఊరు దాటి ఇంకో ఊరు పొలిమేరల గోంగనే వచ్చి చెప్పిండట పంతులకు నల్ల కుక్కను పెట్టుకొని మా ఊర్లో పెళ్లి కొత్తున్నావు మా ఊరి వాళ్ళు అసలే మంచోళ్ళు కాదు ఈ కుక్కను ఊర్లోకి తెస్తే నీ ఈ పలు కొడతారు దీన్ని ఇంటే విడిచిపెట్టాడంట పంతులు ఇటువంటి చూసి అనుమానపడి ఊర్లోకి పోయేటప్పుడు దాన్ని ఆయన విడిచిపెట్టిపోయాడు వెనకాల ఈ గోళీ వేసే సర్దుగాడ మేకనెత్తుకుపోయి రాత్రి అలా పెద్దరాడానికి దావత్కు రెడీ చేసిండట గట్ల మేము అనని మాటను పీయూష్ గారు అనని మాటను అసలు ఆ సందర్భమే రానటువంటి మాటను తెలంగాణ వాళ్ళను నూకలు తినమంటారు బీజేపీ అన్నారా ఎవరన్నా ప్రదీప్ అని అన్నాడా లేకపోతే మీ రైతు కిసాన్ మోర్చా అధ్యక్షుడు అన్నాడా మనం ఎవరమని అంటున్నామా అనని మాటను రోజు పేపర్లో ఫస్ట్ పేపర్లు అదే వస్తారు బీజేపీ వాళ్ళు నూకలు తినమంటారు నిన్న కేటీఆర్ సిక్సీలలో మాట్లాడుతుంది నూకలు తినమన్న బీజేపీకి నూకలు చెల్లాలట వారి కేటీఆర్ నేను సూర్యాపేట జిల్లాకి వెళ్ళి లేదా నల్లగొండ జిల్లా మిర్యాలకు కూడా వెళ్ళి చెప్తున్నాను చాలా రైస్ మిల్ కనబడే నేను వస్తుండే తవ్వల చాలా మంది మా రైతులు కూడా కనబడుతున్నారు ఇక్కడ రైతులకి భారతీయ జనతా పార్టీ పట్ల ఎక్కడ కూడా పంచాయతీ లేదు రైతులు రాజకీయం చేస్తలేరు నిన్న టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేసిరు ఎవరున్నారు ఆ ధర్నాలో ఎవరున్నారు మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకులే ఉన్నారు ఒకసారి కెమెరాలు ఎంకలు తిరిగితే మా పార్టీ నాయకులు కాదు మా నాయకుల కంటే రైతులు ఎక్కువ ఉన్నారు కనబడతారు అడుగుతారు రేపే వాళ్ళు సోషల్ మీడియాలో మరి మీ మీటింగ్లో ఎవరున్నారు బిడ్డ అని అడుగుతారు అందుకని జరిగి ఎందుకు తిప్పితే కనబడతారు మా రైతు అన్న రైతు రాజకీయం కోరుకుంటలేడు రైతు తాను పండించిన పంటను కొనాలని కోరుకుంటున్నాడు భారతీయ జనతా పార్టీ రైతులతో రాజకీయం చేయాలని కోరుకుంటలేదు ఎత్తేసిన వ్యవసాయం రైతేసిన రాజ్యం బాగుండదని నమ్మి నరేంద్ర మోడీ గారు రైతన్నల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం